అందరికీ శనార్ధుల గియాల కూడా ఆర్థపత్రికలో ముచ్చట్లను పట్టుకొని నేనైతే వచ్చిన మరి గీ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు గురు ఆయిర్ కేర్ మొక్కలు కీళ్ళు వెన్ను పూసలు మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివీలని సంప్రదించచ్చట ఇక గియాల్టీ వార్తాపత్రికల్లో ముఖ్య వార్తలు ఎందక్క అంటే నమస్తే తెలంగాణ అన్నకు గుజరాత్లో పవర్ హాల్డే గురించి ఆడ విద్యుత్ ఉత్పాదన తగ్గుతోంది విద్యుత్ సంక్షోభం వస్తుందని తెలుస్తుంది కానీ మరి తెలంగాణలో అన్న అరగోస ఎందుకు పట్టట్లేదు కరెంటు ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తా అన్న కరెంటు ఇవ్వట్లేదు గ్రామాల్లో కరెంటు కోతలు ఉన్నాయనే విషయం ఎందుకు తెలవలేదు అనేది నాకు తెలియదు ఇక మొత్తానికి పాడిందే పాట పాస్పల్లదాస అన్నట్టు కేంద్రం అయితే రారైసే కొంటుంది ఉప్పుడు బియ్యం కొననంటుందని సషేమిరావు ఒప్పుకోట్లేదనే వార్తను నమస్తే తెలంగాణ అన్న రాసిండు కానీ ఈ వార్త ఎప్పటి నుంచో చెప్తుంది సద్దన్నం వార్తే మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేది ఏంది అని చెప్పేసి మిగిలినోళ్ళు అంటారు ఇక రాహుల్ గాంధీ ఈసారి ఏప్రిల్లో వీడికి వస్తాడు సీనియర్లు సీనియర్లందరినీ పక్కన పెట్టండి మిగిలిన వాళ్ళని పిలవండి కుసోబెట్టి మాట్లాడదాం ధూమ్ దాం లెక్కలు చేద్దాం అంటాడు ఇక మొత్తానికి కాంగ్రెస్ పాగా వేసేందుకు తెలంగాణలో శతవిధ ప్రయత్నాలను చేస్తోందట ఇక దీంతో పాటు ఇంకేం వార్తలు ముఖ్యంగా ఉన్నాయంటే మిల్లర్లతో కుమ్మక్క అవుతున్నారని అసలు ఆశ్రమ పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలో తరగతి చదివే ఆడపిల్లలు గర్భిణీలు అవుతున్నారట అక్కడ ఆడపిల్లలను కొట్టి నాలుగు గోడల మధ్య ఆ విషయాన్ని బయటికి రాకుండా చేస్తాడట ఆశ్రమ పాఠశాలలో ఉన్న ఆడపిల్లల జీవితాలకు సరైన భద్రత లేకుండా పోయిందట ఎక్కడుందిలే ఆడపిల్లకు నడి రోడ్డు మీద లేదు ఇంట్లో లేదు ఆశ్రమంలో లేదు అసలు ఆడపిల్లకి పుట్టడమే దండగా అనే పరిస్థితి మళ్ళొక్కసారి తీసుకొచ్చి ఆ నాలుగు గోడలకే పరిమితం చేస్తారేమో ఇక మన ముఖ్యమంత్రి సారు వైష్ణవం నుంచి శైవం దిశగా అడుగులేస్తాండట చిన్నజీఆర్ స్వామిని ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ నుంచి పంపించేదాకా కూడా నిద్రపోయేటట్లేడు మన ముఖ్యమంత్రి సారు మర్చిపోయినా సార్కి పంట నొప్పి ఎక్కువైందట గీ తెలంగాణలో డాక్టర్ ఏంది గీ డాక్టర్లకు చూయించుకుంటే ఏమైనా కథ ఉందా వా వద్దు ఎడవ చేయి గుంజుతోందంటే పనికి వస్తారు కానీ పంటి నొప్పి వచ్చిందంటే మాత్రం నేను ఢిల్లీ అయిపోవాలని పోవాలని మళ్ళీ గియాల ఢిల్లీ పోతానట పంటి నొప్పి చూపించుకోవడానికి ఇక గివి వార్తలు ఇక ఒక్కొక్కటిగా వార్తల్లోకి చదువుదాం ఫస్ట్ మన నమస్తే తెలంగాణ అన్న గుజరాత్లో పవర్ హాలిడే ప్రధాని సొంత రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎనిమిదేళ్ళలోనే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలిగినప్పుడు ఇరవై నాలుగేండ్ల పరిపాలనలో మోదీ గుజరాత్కు ఎందుకు ఇవ్వలేకపోయారు ఎవరిది సమర్థత ఎవరిది అసమర్థత ఎవరివి కోతలు ఎవరివి చేతలు ప్రగల్భాలకు కార్యసాధకుడికి ఉన్న తేడా ఏంది అన్నా సౌతా నిమిషం ప్రింట్ ఇవ్వలే మా ఊళ్ళు గందకని గిదిక తప్పట్లేదు ఒక్కసారి నువ్వు గిదే పనిగా దిశ పేపర్ అనేది ఒకటి ఉంటుంది ఇది ఆన్లైన్ పేపరు ప్రింట్ రాదు నీకు కాబట్టి ఒక్కసారి ఆ పేపర్లో గిది చూడు కనబడుతుంది నీకు కనబడుతుందా వ్యవసాయానికి కరెంటు కోత అంతర్గతంగా ఆదేశాలు జిల్లాల వారిగా టైం స్లాట్లు ఎండిపోతున్న పంటలు డిమాండ్ పెరగడంతో ఆంక్షలు రాష్ట్రంలో పద్నాలుగు వేల మెగావాట్లు దాటిన వినియోగం స్టాండింగ్ క్రాప్లకు తిప్పలు సౌతజుడు విద్యుత్ సరఫరా విషయంలో సీఎం మంత్రులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు ప్రస్తుతం పొంతన కుదరడం లేదు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇరవై నాలుగు గంటల పాటు వ్యవసాయానికి ఫ్రీగా కరెంటు ఇవ్వడం లేదని కేవలం తెలంగాణలో మాత్రమే తాము ఇస్తున్నామని అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాప్రతినిధులు చెబుతూ ఉన్నారు కానీ ప్రస్తుతం వారం రోజులుగా రాష్ట్రంలో కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు కరెంటు కోతల విషయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి మౌలిక ఆదేశాలు అందుతున్నాయని సమాచారం కానీ ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా రకరకాల కారణాలు చెప్పి సిబ్బంది తప్పించుకుంటున్నారు దేశంలో వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ అని గొప్పలు చెప్పుకుంటారు ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో గత వారం రోజులుగా అనధికార కరెంటు కోతలు అమలవుతున్నాయి వేసవికాలంలో విద్యుత్ డిమాండు వినియోగం ఎక్కువగా ఉండడంతో బ్యాలెన్స్ చేసుకోవడానికి విద్యుత్ శాఖ కొన్ని ఆంక్షలను అమలు చేస్తోంది అన్నా ఏమన్నా వీడా ప్రగల్భాలకు కార్య సాధకుడికి ఉన్న తేడా మరి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ అని చెప్పిన ఈ ప్రగల్భాల కార్యసాధకుడు చేసే పనేనా ఇంకా గ్రామాల్లోకి పోదాం ఏ గ్రామానికి నిన్న మొన్న పోయినా వనపర్తి దగ్గరే ఒక పల్లెటూరు గా ఊళ్ళో మూడు రోజుల నుంచి రాత్రి కూడా సంధి కరెంట్ ఉండట్లే అంటే నమస్తే తెలంగాణ అన్న పత్రికలో రాస్తే తప్ప తెలంగాణలో సమస్యలు ఉన్నాయనేది వాస్తవం కాదా మిగిలి ఎక్కడ వచ్చినా కూడా అది అబద్ధమేనా నమస్తే తెలంగాణ అన్న రాస్తేనే నిజమా బాగా అన్నా ప్రధానమంత్రి రాష్ట్రంలోనే ఇట్లా కరెంటు కోతలంటే ఉద్యమ ఆకాంక్షలతో తెచ్చుకున్న ఈ గడ్డ తెల దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రం ఒక ఎత్తు అంటే ఈ రాష్ట్రం ఏర్పడడానికే కొన్ని కోరికలు ఉన్నాయి ఇక కోరికలతో కోసమే ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం సరే అవి తీరింది లేదు సచ్చింది లేదు పక్కన పెట్టేస్తే ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు అసలు కరెంటుకి ఎప్పుడైనా డోకా వచ్చిందా ఏమమ్మా సుబ్బమ్మ ఐదు నిమిషాలైన కరెంటు పోయిందా ఇక నమస్తే తెలంగాణ అన్న సూపర్ ఆరు నెలల్లో విద్యుత్ వెలుగులట ఎంత గరిష్ట డిమాండ్ వచ్చిన ఇరవై నాలుగు గంటల సప్లైట పరిశ్రమలకు వారానికి ఒకరోజు మాత్రమే ఇస్తాడట జిల్లాల వారిగా కూడా కోత లేదట ఇక ఆడ మాత్రం పరిశ్రమలకు జిల్లాల వారిగా కోత పెట్టిండట ఈయన మస్తు రాసిండు మరి ఇదేందన్న వ్యవసాయానికి కోత ఊళ్ళలో కోత అనాధికారికంగా కోత అంటే అనాధికారికంగా చేస్తే తప్పు తప్పు కాదా ఒప్పైపోయిద్దా ముందు మురిసినమ్మ పండగ పొద్దురు కదని ఏంది ముర్పు అంటే రీజన్ ఉండాలి కదన్న రాయి బదనాం చేయి తప్పు చేస్తే బదనాం చేయి తీసుకురా అంతేగాని ఈడ కరెంటు లేక ఈడ రైతులు పంటలు ఎండిపోయి ఈడ ఆప సోపాలు పడుతుంటే నీ పేపర్లో ఒక్క ముక్క రాయవు గుజరాత్ అట్లుంది రాజస్థాన్ ఇట్లుంది పశ్చిమ బెంగాల్ అట్లుంది ఢిల్లీ అట్లుంది గీ ముచ్చట్లు దీంతో పాటు ఇక బాల్కాసుమన్ దిట్టిండు రాజయ్య దిట్టిండు రమణయ్య దిట్టిండు కేటీఆర్ని బొగిడిండ్రు కవితకు దండం పెట్టిండ్రు కేసీఆర్కి పాలాభిషేకం చేసిండ్రు గివేనా వార్తలంటే గి దీని వార్తా పత్రికను మళ్ళీ పొద్దున్నే ఇంటింటికి వెయ్యాలా దీన్ని చదవాలా ఏడైనా కొంచెం బాధ ఉంటుంది కదన్న గట్లా మరి మొత్తానికి అర్థమైపోయింది కదా డబుల్ ట్రబుల్ ఇంజను నిజంగా గుజరాత లేకపోతే ఈరోజు సమస్యలకు కేదాఫ్ అడ్రస్గా తెలంగాణన ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి కరెంటు కోత ఉందా లేదా అనేది గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ అందుతుందా ఉచిత విద్యుత్ రైతులకు వస్తుందా రైతులు అయితే కరెంటు బిల్లులు పట్టుకొని రెడీగా ఉన్నారు అక్క గడ బిల్లు గీడేసిండ్రే గీ బిల్లు కడితేనే గడ మోటరు ఏదో చేస్తా అన్నారా అని చెప్తాను గింత పనికిమాల పనులు చేసుకుంటూ గొప్పలు రాశి ప్రగల్భాలు పలకడం అనేది వీళ్ళకి మాత్రమే సాధ్యం కొనేదేలే తగ్గేదేలే యాసంగి వడ్లపై కేంద్రం అదే మంకు పట్టు బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్ర మంత్రి అవసరం ఉంటే మీరే కొనుక్కోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఉచిత సలహా ఇప్పుడు బియ్యం ఉత్పత్తి పెరిగిపోయింది అందుకే ఎఫ్సీఐ ద్వారా కొనడం కుదరదు పార్లమెంట్లో జవాబిచ్చిన కేంద్ర మంత్రి అంతర్జాతీయ నూకలకు భారీ గిరాకీ అయినా ప్రత్యామ్నాయాలు పట్టని కేంద్రం అంతే కదన్నా మన ఈ కేంద్ర మంత్రి ఏమన్నా తెలంగాణ మంత్రి అనుకున్నావా పూటకో మాట మాట్లాడడానికి లేకపోతే మన ముఖ్యమంత్రి సార్ లాగా అనుకున్నావా ఎంతనే వేయండి బిడ్డలారా జనం పెరుగుతుంది మన రాష్ట్ర అవసరాలుంటాయి పక్క రాష్ట్రాలకు పంపిద్దాం పక్క దేశాలకు పంపిద్దాం సన్నాలేయండి నాది హామీ నేనున్నా అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి గా తర్వాత ఏసినోళ్ళు నష్టపోతే పట్టించుకోకుండా ఉండాలి గావడ్లు పట్టుకొని కొనుగోలు సెంటర్ల వస్తే ఏడు వేల కొనుగోలు సెంటర్లు పేరుకు పెట్టి రెండు వేల నాలుగు వందల కొనుగోలు సెంటర్లు కూడా కరెక్ట్గా తెలియకుండా ఆ వడ్ల దగ్గర గుండాగిపోయేలాగా చేయాలి ఇగో అయిందేదో అయిపోయిందబ్బా వరేస్తే ఉరి పెట్టుకోవాల్సిందే ఇక నా వల్ల కాదు ఇక నేనేం చేయగలుగుతా చెప్పండి గప్పుడు పీక మీద కత్తి పెడితే సంతకం పెట్టొచ్చిన అని రా రైస్ ఇస్తా అని సంతకం పెట్టొచ్చేది ఆయనే గా పీక మీద కత్తి చేయబట్టే పెట్టినా లేకపోతే పెట్టేవాడిని కాదని కథలు చెప్పేది ఆయనే వరేస్తే ఉరి పెట్టుకోమంటాడు వరి విత్తనాలు అమ్మొద్దన్న రైతు కలెక్టర్ని తీసుకెళ్లి ఎమ్మెల్సీ చేస్తాడు ఇక మా నా నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిని బయటికి పంపించి వరి మాత్రమే వేయకండి ఇక ఒకనొక దిశలో వరేస్తే రైతు వందు కూడా ఆపుదాం అనుకుంటున్నాం అనే ముచ్చట్లు చెప్పిస్తాడు కట్ చేస్తే ఎంత వరేసిండ్రు నిజంగానే వరేసిన రైతులకు నీళ్ళు ఆపి వాళ్ళ అరగోస ఎంత పడ్డరు అనేది రైతులకు తెలంగాణ ప్రజలకు చాలా బాగా తెలిసిన మళ్ళీ కొంటరా కొనరా మా బాయిల్డ్ రైసు కొనాల్సిందే కొనుగోలు సెంటర్లు పెట్టాలా కేంద్రమే ప్రతి గింజ కొనాలా ఎందుకు కొనదు ఆ ఎందుకు కొనదు కొనాల్సిందే పక్క రాష్ట్రంలో కొనట్లే పనికిమాల రాష్ట్రంలో కొనట్లే అని చాలా మాటలు మాట్లాడిది మన ముఖ్యమంత్రి సారు మన మంత్రులే నోటికొచ్చిందే మాట పూట గడవడం కోసం వేట అన్నట్టు ఏ పడితే అది ప్రజల్లో సానుభూతి పొందడానికి అవసరానికి తగ్గట్టుగా ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్టుగా మార్చుకుంటూ ఇక కేంద్రం ఒకే మాట మీద ఉంది అని చెప్పడంలో ఎంతవరకు కరెక్టు వాళ్ళు అప్పటి నుంచి అదే చెప్తాను ఇప్పుడు కాదు మనం ఢిల్లీ పోయి కొట్లాడి చేస్తామని చెప్పి గిడ ధర్నా చౌక్ను వాడద్దు అని చెప్పి వీళ్ళు కూర్చున్నప్పటి నుంచి అంటే నాకు తెలిసి ఓ ఏడెనిమిది నెలల ముందు సంధి నుంచి గిదే చెప్తాను యా సంఖ్యకి రా రైస్ మాత్రమే మేము కొంటాం బాయిల్డ్ రైస్ మేము కొనం బాయిల్డ్ రైస్ ఎక్కువైంది గీ విషయం సంవత్సరం సంవత్సరం నరకుందే మీ ముఖ్యమంత్రి వచ్చి సంతకం పెట్టిండు గా పేపర్ మా దగ్గర ఉంది ఇప్పుడు గీ పంచాయతీ ఏంది గడ రైతులు పంట పొలాలు ఎండిపోయినాయి నీళ్ళియక రైతులు ఆత్మహత్య చేసుకుంటారు గిదినంతా వదిలేసి ఏంది మీ పంచాయతీ అని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మస్తు సార్లు చెప్పింది మళ్ళీ నువ్వు అదే రాయడం వల్ల మేమేమనిపించామా మాకు తెలిసిన విషయమేగా అనవసరంగా కాలం దండగెందుకు మరి అంతర్జాతీయ నూకలకు మంచి గిరాకీ ఉన్నప్పుడు గ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే అనుకుంటా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎఫ్సీఐ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని చేస్తానట మరి చేయొచ్చు కదా నువ్వే ఆదుకున్నాడువైతావుగా ఉద్యమకారుడిగా నీకన్నా పెద్దోళ్ళు ఎవరుంటారు చెప్పు గట్ల ఎక్స్పోర్ట్ చేయడం ఎలా అనేది నీకు తెలియదా లేకపోతే మన సారు మొన్న కేటీఆర్ సారు అమెరికా గట్ల పర్యటన చేసిండుగా గడికి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్స్ ఎట్లుంటాయి గడ గిరాకీ ఎట్లుంటుంది ఏం చేయొచ్చు అనే ప్రత్యామ్నాయం చూడొచ్చుగా గంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు చేయట్లే అసలు వరేస్తే ఉరి పెట్టుకోమని చెప్పి నేను ఫామ్ హౌస్లో ఎందుకు వేసుకున్నావు అసలు ఇది మిల్లర్ల సమస్య ఎప్పుడైనా కూడా మనం ఇప్పటి వరకు కూడా వరి గింజల్ని తీసుకుపోయి కేంద్రానికి వేయలే బియ్యం చేసినాకే ఇచ్చినాం ఇప్పుడు కొత్తగా వరి గింజల్ని ఎందుకు గురమంటున్నావు గవి అవి కాకుండా నువ్వు బాయిల్డ్ రైస్ నుంచి రా రైస్ చేస్తే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే వస్తుంది మరి వస్తే రైతులకు బోనస్ ఇవ్వచ్చు కదా ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు నువ్వే చెప్తావు పొద్దున్నేస్తే వాటిని తలుచుకుంటావు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బోనస్లు ఇస్తాడు కదా గ బోనస్ల కింద మా అంటే ఎంత వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చు అవుతాయేమో గా మాత్రం ఖర్చు పెట్టలేవ రైతుల కోసం దీ దీని కోసం కచ్చగట్టుకొని నీళ్ళు ఆపుతావా పంట పొలాలు ఎండిపోయేటట్టు ఇక వాళ్ళ కన్నీళ్ళు చూడెట్లున్నాయో ఏడ వరి సక్రమంగా వండింది ఏడ చెప్పు నువ్వు లొల్లి చేయడానికి ఇక్కడున్న సమస్యలను పక్కదో పట్టించడానికే కదా ఎందుకు కేసీఆర్ కిట్లు లేవు వాళ్ళకి అకౌంట్లో వేస్తా డబ్బులు లేవు పథకాల అమలు లేదు ఏది లేదు కానీ నువ్వు బియ్యం రాజకీయం పట్టుకొని నువ్వు నీ మంత్రులు ఎమ్మెల్యేలు బియ్యం రాజకీయాలు మాట్లాడుతున్నారు మిగిలిన సమస్యలను అటకెక్కిస్తానరు ఇది ఎక్కడ న్యాయం ముందు చాలా సమస్యలు ఉన్నాయి వాటి గురించి చూడండి ఇక ఇది ఎక్కడుంది ఆదాబన్న పేపర్ ఏది ఇదే ఉంది ఒక నిమిషం బాలిక గురుకులం వర్సిటీకి సోపానం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలితం మహిళా సాధికారతతో అమ్మాయిల్లో చైతన్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహం ఐదవ తరగతులు చేరితే డిగ్రీ పీజీ వరకు ఉచిత విద్య పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు యువతులు ఇతర రాష్ట్రాల సగటు కంటే తెలంగాణలోనే అధికం దేశం సగటు కంటే మహిళా విద్యలో మనమే భేష్ ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిలుగా ఇద్దరు రాజన్న సిరిసిల్ల మహిళలు ఇక రాజన్న సిరిసిల్ల గద్వాల ఇంకోటి ఏంది సిద్ధిపేట ఇవే మీకు కనబడతాయి తెలంగాణలో మిగిలిన ఏమీ కనబడట్లే ఎందుకంటే ఇక అవి మనం కదా ఇక ఆడగుడు చేసుకోకుంటే ఊకోరు కదా ఇది బాగా గొప్పగా రాసినావు రాజన్న సిరిసిల్లాలో ఇద్దరు జూనియర్ సివిల్ జడ్జిలుగా మన రాజన్న సిరిసిల్ల జనాలే మహిళలే ఎంపికైన రాసినావు కానీ సిరిసిల్లలో ఆరు సంవత్సరాల పసిపిల్ల విషయంలో మానభంగం జరిగిన వాడికి ఇంకా శిక్షయించలేదు ఫోర్బ్స్ చట్టం కింద అసలు వాడికి బెయిలే రావద్దు ఆ బెయిల్ వచ్చి బయట దర్జాగా తిరుగుతాడు మరేంది కథ సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధిలోకి వచ్చిన మహిళల్ని కనబడతారు కానీ అత్యాచారాలకు గురైన బాలికల్ని కంటికి గనవడట్లే గవార్త రాయలే ఏమైపోయింది ఆడపిల్లని పిలిచి ఒక టీఆర్ఎస్ నాయక ము నాయకుడి ముందు ఒక పారిశ్రామికవేత చొప్పు తీసుకొని కొట్టిండు ఇదే రాజన్న సిరిసిల్లాలో మరేంది గాయని ఇంతవరకు తీసేయలే ఇంకా తిరుగుతూనే ఉన్నాడు కానీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోనే ఏంది కథ అంటే చెప్పు దెబ్బలు తిన్న మహిళల రాజన్న సిరిసిల్లాలో నీకు గనబల్లే కానీ ఉన్నత స్థానాలకు వస్తే మాత్రం మా టీఆర్ఎస్ ప్రతిభనా నువ్వు చదువుకోలే నీ కష్టం లేదు నీ అబ్బాయ కష్టం లేదు నీ ఇంటి కష్టం లేదు మా ముఖ్యమంత్రి సార్దయ్యే ఇది ఎక్కడ సోద్యం కరెక్టేనా గీద అసలు ఇక మహిళల భద్రత గురించి మహిళల అభ్యున్నతి కోసం దేశంలోనే చాలా ప్రగతి ఉందని మనం నమస్తే తెలంగాణ అన్న రాస్తే అసలు తెలంగాణలో ఆడపిల్లల పరిస్థితి ఎట్లుందనేది ఆదాబన్న రాసిండు సౌత చూడండి ఆశ్రమ పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది గర్భం దాల్చిన పదవ తరగతి విద్యార్థిని పేరెంట్స్ మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య వారం రోజుల క్రితం మరో ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్తో మంచం పట్టిన విద్యార్థి నాలుగు గోడల మధ్య పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో ఐటీడీఏ అధికారుల తాత్సారం ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది ఆఫీసులైనా కర్మాగారాలైనా కళాశాలలైనా చివరికి ఇంట్లో అయినా రక్షణ కోల్పోయి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఆడ ఆడపిల్లలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలే వ్యభిచార కూపాలుగా మారిపోతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం ఇక దీని గురించి పదకొండో పేజీలో రాసిండట ఒకసారి చూద్దాం ఆ పేజ్ ఎక్కడుందో గిరిజన విద్యార్థుల ఉన్నత విద్య అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా నిధులను గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు కానీ ఐటీడీఏ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా గిరిజన అభివృద్ధి వేసిన ఎక్కడ గొంగలు అక్కడన్న సందానే ఉంది భద్రాచలం ఐటీడీఏ పరిధిలో దుమ్ముగూడెం మండలం రామచంద్రుడిపేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థికి నాలుగు నెలల గర్భం అయింది అనారోగ్యతో ఉండడంతో వార్డెన్ పేరెంట్స్కి సమాచారం ఇవ్వడంతో వారు ఆ ఆసుపత్రిలో చూపిస్తే నాలుగు నెలల గర్భవతని తేల్చారు ఇక గట్టిగా అడగడంతో ఆమె ఆత్మహత్య చేసుకొని జరిపోయింది ఉంజుపల్లి ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న తెల్ల సుశాంత్ అనే విద్యార్థిని తోటి విద్యార్థులు రాగింగ్ చేయడంతో మోకాలకు గాయాలై నడవలేని పరిస్థితిలో మంచం పట్టాడు ఇక ఈ సంఘటన జరిగి చాలా రోజులైతన్నా దీన్ని బయటికి రానియకుండా ఉంచిండ్రు ఇక దీనికి సంబంధించి అనేక మంది అధికారులపై చర్యలు తీసుకున్న తీసుకోవాలన్నా కూడా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఆశ్రమ పాఠశాలకు పంపుతుంటే అక్కడ వారి జీవితాలు ఆగమాగం అవుతున్నాయి కొన్ని సంఘటనలు బయటికి రాకుండా ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఐఏఎన్ స్థాయి అధికారి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని గిరిజనులు వాపోతున్నారు సంఘటన చోటు చేసుకున్న పాఠశాలలో ఉన్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పర్యవేక్షిస్తుంది ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఆశ్రమ పాఠశాలలు ప్రక్షాళన చేయాలని గిరిజనం కోరుకుంటోంది దీంతోపాటు రీసెంట్గా ఒక వార్తాపత్రికలో వచ్చింది ఒక ఆశ్రమంలో ఒక హాస్టల్లో హాస్టల్కి సంబంధించిన వాడెను వాడను భర్త కలిసి వ్యభిచార కూపాన్ని నడుపుతున్నాడని ఆ ఆశ్రమంలోనే ఉన్న ఒక విద్యార్థి ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసిందని ఆ లేఖ ఫేక్ అనే విషయం బయటకు వచ్చినప్పటికీ అందులో వాస్తవాలు ఉన్నాయని దాని మీద చర్యలు కానీ అది లేఖ ఫేక్ అయితే ఎవరు దాన్ని రప్పించారని కానీ లేకపోతే ఆ హాస్టల్లోకి కనీసం మీడియాను కూడా వెళ్ళి ఆ విద్యార్థులతో ఎందుకు మాట్లాడియటం లేదని ఆ తల్లిదండ్రులు చాలా ఆవేదనకు గురవుతున్నారంటూ కూడా ఈ మధ్యకాలంలోనే వార్తాపత్రికల్లో కథనాలు అయితే వచ్చినాయి మరి ఎక్కడ రక్షణ ఎక్కడ ముందంజ ఒక ఆడపిల్ల ఈరోజు కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందంటే ప్రభుత్వ గొప్పతనం కాదు అమ్మ అయ్య కూలీనాలి అప్పులు చేసి చదివిస్తారు ఫీజు రీయంబర్స్మెంట్లు లేవు స్కాలర్షిప్పులు లేవు ఉచిత విద్య లేదు ఎక్కడో వెయ్యిలో ఇద్దరు అభివృద్ధి చెందితే నేనే కారణం అని ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ వెయ్యిలో తొంభై తొమ్మిది మంది అత్యాచారానికి గురవుతూ అవమానాలకు గురవుతున్న మహిళల విషయంలో తప్పు మాదే అని ఒప్పుకోలేకపోతోంది పేరుగొప్ప ఊరు దిబ్బ తెలంగాణలో పచ్చని చెట్టు మొలిసిందన్న కల్వకుంట్ల కుటుంబం నాటినట్టే కానీ తెలంగాణలో వరి ఎండిపోతోంది నీళ్ళందక అంటే మాత్రం కేంద్రం చేసిన తప్పు ఇక్కడ ఆడపిల్లకు ఉద్యోగాలు వస్తే ముఖ్యమంత్రి సార్ దయవల్ల అదే ఆడపిల్లను టీఆర్ఎస్ నాయకులు అత్యాచారం చేస్తే ఎవరికి తెలియదు ఎవరికి పట్టదు అసలు ఆ విషయాన్ని కూడా మనం బయట మాట్లాడాం ఎందుకు ఇలా తయారైతుంది తెలంగాణ వాడుకోవడంలో మాకు మించి లేదు అని ఎక్కడ చెప్తున్నారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నిజంగా చెట్లను పెంచాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి అడవులు దత్త తీసుకుంటున్నాం చెట్లు పెంచుతున్నామని చెప్తున్నారు కానీ వరేస్తున్న రైతు గోసను నేలతన్ని నమ్ముకున్న రైతును మాత్రం ఎందుకు అరగోస పెడుతున్నారు వాళ్ళ కోసం వెయ్యి రెండు కోట్లు ఎందుకు రెండు వేల కోట్లు ఎందుకో ఖర్చు చేయలేకపోతున్నారు ఎందుకు రైసు ఎందుకు బాయిల్డ్ రైసు అనే ఒక వివాదంతో రైతుల గోసబుచ్చుకుంటున్నారు ఎందుకు అంటే రైతుల సమస్య పరిష్కారం అయితే తెలంగాణలో పరిష్కారం అవ్వని అనేక సమస్యలు తెలంగాణలో జరుగుతున్న అనేక ఆకృత్యాలు వెలుగులోకి వస్తాయి అవి వెలుగులోకు రాకుండా మీడియాను మనుషులను జనాలను ప్రతిపక్షాలను సైతం మభ్యపెట్టి పక్కదోవ పట్టించడానికే అంటూ చాలామంది విశ్లేషకులైతే చెప్తారు సరే ఇక ఏదేమైనా ఇక ఇంకో వార్త కూడా చూద్దాం ఇగో ఇది వెలుగన్నలో మెయిన్ దాంట్లో రాసిండు ఛార్జీల మోత రేట్ల వాత జరంగోస ఇల్లు గడవక మధ్య తరగతి విలవిల రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు బుగ్గలు బుగులు వాడి తగ్గించని ప్రభుత్వం నిన్ననే చెప్పినా పెట్రోల్ డీజిల్ రేటు వారం పది రోజుల్లో ఆరు రూపాయలు పెరిగింది మరి దీని మీద కొంత కేంద్రం ఆలోచించాలి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి వ్యాట్ అన్ని రాష్ట్రాలు తగ్గించినప్పుడు నీకేంది నొప్పి తగ్గించడానికి పక్క రాష్ట్రాలకు లేని నొప్పి నీకే ఎందుకు అవుతుంది వ్యాట్ ఎంతో కొంత ఎందుకు తగ్గించలేకపోతున్నావు పెట్రోల్ డీజిల్ రేట్లలో దక్షిణాదిలోనే మనము ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాము అంటే ఎందుకు మనకు ప్రజల మీద అంత నిర్లక్ష్యం ఎక్కడ పోవాలి ఒక మధ్యతరగతోడు ఒక సామాన్యుడు బండి బయటకు దియొద్దు సరే బై బండి బయటికి దియరు ఇంట్లోనే పెడతారు ఎందుకంటే మీ చలానాలు మీ కథలు వీటన్నిటికంటే లోపల పెడతాడు మరి ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ గది కూడా చదువుతా చూడండి సెస్లు రౌండ్ అప్ పేరిట ఇప్పటికే రెండు సార్లు బస్సు కిరాయిల వడ్డింపు మరో ముప్పై శాతం పెంచేందుకు ప్రపోజల్స్ ఆరు నెలలు కాకముందే రెండు సార్లు మనం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం చిన్న చితక కాదు ఐదు పది ఇరవై పైన ఎత్తవతకకాలు ఒక సామాన్యుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్ ఎక్కడానికి దిక్కు లేదు బండ్ తీసుకొని బయటికి రావడానికి లేదు నడవడానికి ఎండలు ఒప్పుకోవట్లేదు మరి ఏం చేయాలి పని చేయొద్దా పని చేయకపోతే నిజంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ఈరోజు దళిత బంధు కంటే కేంద్ర నిధులు కొంత వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక గొర్రెలు బర్లు ఎక్కడ పోయినాయో తెలవదు నిరుద్యోగ భృతి తెలవదు అప్పుడెప్పుడో ఉద్యోగ నోటిఫికేషన్లని అసెంబ్లీలో చెప్పినో దరిదాపు నెల కావస్తుంది అనుకుంటా ఒక నోటిఫికేషన్ రాలేదు ఏం కాలేదు సరిగా వదిలేద్దాం ఎక్కడ ఏది రుణమాఫీ కావట్లేదు ఈ పథకాలు ఏవి అమలు అవ్వట్లేదు సరేలేని ఈ అమ్మ గి రేట్లు తగ్గేదాకా ఇంట్లో కూర్చుందా ఉన్న పప్పు బియ్యం తిందామంటే గా గతి అతి కూడా లేకుండా అయిపోయాయి రేషన్ కార్డులు కూడా చక్కగా ఇయ్యకపోతుంది రోజు రోజుకి రేషన్ కార్డు అప్లికేషన్లు పెరిగిపోతున్నాయో తప్ప ఇచ్చిన పాపాన బోట్లు ఎట్లా బతకాలో ఒక మనిషి పండగ వచ్చినా కూడా పచ్చడి మెతుకులే ఉంటున్నాయి మా బతుకులు పండగలు వస్తే మాత్రం ఇక సార్ వారి పేరు మీద పుట్టినరోజులు కూడా మూడు రోజుల వేడుకలు చేస్తారు మీరు మీకు వేడుకలకు ఒక్క పుట్టినరోజు మూడు మూడు రోజులు చేసుకునే వేడుకలు చేసుకోవడానికి డబ్బులు ఉంటున్నాయి కానీ మాకెందుకు పండగ రోజు కూడా కడుపు నిండా మా పిల్లలకు పెట్టుకునేంత డబ్బులు లేకపోతున్నాయి కారణం ఎవరు ఏడు నెలల్లో రెండు సార్లు పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏందన్నా అన్నిట్లలో పెంచుడే మళ్ళీ మనం ఏం తప్పు చేయని పూసల్లాగా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ నేటి అర్ధరాత్రి నుంచి టోల్ బాదుడు ఎల్లుండి నుంచి కరెంటు బిల్లుల దడా కరెంటు బిల్లులు అయితే నిజంగా బగ్గుండే డగడగడగా కొట్టుకుంటుంది ఫ్యాన్ తిరిగిన పది నిమిషాలు కూడా ప్రాణం విలవిల్లాడుతుంది వామ్ దీనికి ఆ ఛార్జీ ఈ షార్జ్ అని ఎంత ఇస్తాడు ఈ నెల నా జీతం మొత్తం కరెంటు బిల్కి అనే భయపడే స్థితికి వచ్చింది బగ్గుమంటున్నా నూనెల ధరలు ఇక చూసినాం నూనెల గా ఉక్రెయిన్ రష్యా యుద్ధమేమో కానీ వాళ్ళు సల్లగుండా గిడ సామాన్యుడికి వచ్చి భారం పడ్డది రెండు వందల యాభై రూపాయలు అట లీటర్ నేను నూనె కొందామంటే నీళ్ళతో వంట చేసుకుంటే బాగుండని షార్లు పాతకాలం పద్ధతికే వచ్చింది మళ్ళీ ఏందో కథ రాష్ట్రంలో ఓఆర్ఆర్తో పాటు అన్ని నేషనల్ హైవేల టోల్ గేట్ల దగ్గర ఛార్జీలను పెంచిండ్రు టోల్ ప్లాజాల వారిగా రేట్లను ఖరారు చేస్తూ ఎన్హెచ్ఐఏ ఉత్తర్వులు జారీ చేసింది గురువారం అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి వెహికల్ని బట్టి కనిష్టంగా ఐదు రూపాయలు గరిష్టంగా యాభై రూపాయలు పెరుగుతాయి టోల్ గేట్ ఉన్న గ్రామ ప్రజలు తీసుకునే నెలవారీ పాస్ల రేట్లను కూడా పెంచిండ్రు డబుల్ ఎంట్రీకి కనీసంగా పది రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు పెంచండి దీని అమ్మ సచ్చిపోతాడుగా ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు ఛార్జీల బాధడు మొదలైంది డొమెస్టిక్ కేటగిరీలో యూనిట్కి యాభై పైసలు ఇతర కేటగిరీలో రూపాయి చొప్పున పెంచుతారు బస్సు టికెట్కి ఒక్కొక్క టికెట్పై పది నుంచి ఇరవై రూపాయల దాకా పెంచుతారు వంట గ్యాస్ ధర పెరుగుతూ పోతుంది పద్నాలుగు కిలోల సిలిండర్పై ఈ యాభై రూపాయలు పెంచినారు ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మధ్య రెండు వందల ఇరవై ఐదు రూపాయలైంది నూట ముప్పై ఐదు రూపాయలు ఉండే లీటర్ ఆయిల్ ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూముల ఆస్తుల మార్కెట్ విలువలు పెరిగినాయి ఇక రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉన్నాయి బుధవారం హైదరాబాద్లో నూట పద్నాలుగు రూపాయల పెట్రోలు వంద రూపాయల డీజిల్ గిది మన బంగారు తెలంగాణలో రోజు రోజుకి మారుతున్న బతుకుల చిట్ట ఇన్ని సమస్యలున్నా కూడా మనం పోరాడాల్సింది ఒకే ఒక్క అంశం మీద కేంద్రం రారేసి కొనాలి ఈ సమస్యలన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ చిన్న చితక సమస్య మధ్య తరగతి కడితే కడతాడు లేకపోతే ఉరేసుకొని వస్తాడు మనకేంది పోయేది ఆడింట్లో ఒక క్షణం శవం లేస్తుంది మనకు వస్తుందా ఏమన్నా శవాలు వేస్తే గా కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది కాదని కుటుంబంతో అనుకో మీడియా వాళ్ళకు బ్రేకింగ్ వేసుకోవడానికి ఒక ఐటమ్ దొరుకుతుంది నాలుగు రోజులైన దాన్ని మర్చిపోతారు అంటే రాజకీయ నాయకులు ఆ రోజే మర్చిపోతాడు మీడియా వాళ్ళు నాలుగు రోజుల తర్వాత మర్చిపోతాడు మర్చిపోకుండా ఉంటే వనమ రాగవ కొడుకు లేకపోతే సిరిసిల్లలో గాయన లేకపోతే గ శ్రీనివాస్ గౌడ్ సార్ విషయము గీ ఆయన పేరేంది ఈడీ నోటీసులు ఎదుర్కొన్న ఆ సారు వీరంతా ఇట్లుంటారా దేన్ని కూడా నాలుగు రోజుల బ్రేకింగ్ ఐటెంగా మనము వాడుకొని వదిలేస్తాం జనాలకు కష్టాలు తప్పవు ఇవన్నీ కూడా జనాలకు అర్థమయ్యే విషయమే ఇన్ని ఉన్నా కూడా అన్న ప్రతి ఛానల్లో చెప్తున్నా కేంద్రంతో రా రైస్ కొనిచ్చాలనే మన ముఖ్యమంత్రి సార్ కారణాలు నెరవేరుద్దాం గప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కనేద్దాం అంత అన్న నమస్తే తెలంగాణ అన్న మనం రా రైస్ గురించే రాయాలి ఇంకొకటి రాయొద్దు గదాని గురించే పోరాడాలి మిగిలినని మనకు సంబంధం కేల్కతం దుకాన్ మంది ఇంకే వార్త మనం వాడొద్దు గిది తెలంగాణ బంగారు తెలంగాణలో ఉన్న వార్తా విశేషాలు ఇక రేపు కూడా మస్తు వార్తలను పట్టుకొని అయితే వస్తా పేపర్లో వచ్చే ఏ వార్తను కూడా మనం వదలొద్దు కొన్ని కొన్ని మనం టైం జరిపోక వదిలేసినా ఆదివారం వాటి గురించి ముచ్చట్లు చెప్పుకుందాం మరి ఈ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్నవారు గురు ఆయిర్ కేర్ మోకాళ్ళు కీళ్లు వెన్ను పూసలు మెడ నరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివీలని సంప్రదించాలట మరి గియాల్టికైతే వెళ్ళొస్తా శణార్థి